హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్, 9th క్లాస్ మ్యాథమెటిక్స్లో 6th చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 6.2లో 4-5 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫోర్త్ ప్రాబ్లం, ఇన్ ఫిగర్ 6.26, ఇఫ్ ఏబీ ప్యారలల్ టు సిడి, ఏబీ అనే లైన్, సిడి అనే లైన్, ఈ టూ ప్యారలల్ లైన్స్, యాంగిల్ ఏపీక్యూ ఇస్ ఈక్వల్ టు 50 డిగ్రీస్, అంటే ఇదనమాట, యాంగిల్ పిఆర్డి ఇస్ ఈక్వల్ టు 127 డిగ్రీస్, అంటే ఆర్ దగ్గర ఇంటీరియర్ యాంగిల్ ఉంది, ఎక్స్టీరియర్ యాంగిల్ కూడా ఉంది, ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చారు. ఫైండ్ ఎక్స్ అండ్ వై. సో ఈ ట్రయాంగిల్ లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ యాంగిల్స్ అయిన ఎక్స్వై వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ కూడా మనం ప్యారలల్ లైన్స్, ట్రాన్స్వర్సల్ అనేటువంటి టాపిక్ని యూజ్ చేసుకుంటాము. ఏపీ సిడి ప్యారలల్ లైన్స్, పీక్యూ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఈ రెండు కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్ అవుతాయి, ఆల్టర్నేట్ ఇంటీరియర్. అలానే పీడీని, పీఆర్ని కూడా ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే ఇది మొత్తం 50+ వై, అలానే 127 డిగ్రీస్, ఈ రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకుని ఎక్స్వై వాల్యూస్ని కనుక్కుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రాసుకుందాము. గివెన్ ఏబి ప్యారలల్ టు సిడి, ఏబి ప్యారలల్ టు సిడి, ఏబి అనే లైన్, సిడి అనే లైన్, ఈ రెండు ప్యారలల్ లైన్స్. పీక్యూ అనేది ఒక ట్రాన్స్వర్సల్ అవుతుంది. పీక్యూ ఈస్ ట్రాన్స్వర్సల్. సో ట్రాన్స్వర్సల్కి ఈ 50 డిగ్రీస్, ఎక్స్ డిగ్రీస్ రెండు కూడా ఇంటీరియర్గా ఉన్నాయి, ఆల్టర్నేట్గా ఉన్నాయి. ఆల్టర్నేట్ అంటే ఒకటి ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్, ఇంకొకటి రైట్ సైడు, ఒక యాంగిల్ పైన ఇంకొక యాంగిల్ కింద, అలా ఉంటే వాటిని ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు. ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ బికాస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వన్, ఇవే ప్యారలల్ లైన్స్కి, ఏబి ప్యారలల్ టు సిడి. ఈసారి పిఆర్ని ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే పిఆర్ ఈస్ ట్రాన్స్వర్సల్. సో ఇవి కూడా అలానే ఉన్నాయి చూడండి. ఈ మొత్తం ఈ పిఆర్ ట్రాన్స్వర్సల్కి 127 ఒకవైపు ఉంది, ఈ వై ప్లస్ 50 ఒకవైపు ఉంది. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. 50+ వై ఇస్ ఈక్వల్ టు 127 బికాస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ రీజన్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, లేదంటే మార్క్స్ హాఫే వేస్తారు. సో వై వాల్యూ కావాలి, +50 అటు సైడ్ వెళ్తే -50 అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు 77 డిగ్రీస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీస్, వై ఈజ్ ఈక్వల్ టు 77 డిగ్రీస్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, ఇన్ ఫిగర్ 6.27, పీక్యూ అండ్ ఆర్ఎస్ ఆర్ టూ మిర్రర్స్ ప్లేస్డ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఈ టూ మిర్రర్స్ అనమాట, ఈ ప్యారలల్గా ఉన్న ఈ టూ కూడా, పీక్యూ అండ్ ఆర్ఎస్. మనకి పిఎస్లో కూడా మిర్రర్స్కి ఇటువంటి ఇమేజే చూపిస్తారు. సో ఈ రెండు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంచారంట ప్యారలల్గా. అండ్ ఇన్సిడెంట్ రే ఏబి స్ట్రైక్స్ ది మిర్రర్ పీక్యూ ఎట్ బి. సో ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర ఒక టార్చ్ని కనుక ఉంచినట్లయితే ఆ లైట్ అనేది ఈ పీక్యూ అనే మిర్రర్ మీద బి అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అంటే పడుతుందన్నమాట. ఇట్లా పడేదాన్ని ఇన్సిడెంట్ రే అంటారు. బి అనే పాయింట్ దగ్గర పడుతుంది. ది రిఫ్లెక్టెడ్ రే మూవ్స్ ఎలాంగ్ ది పాత్ బీసీ. ఇక్కడ ఈ మిర్రర్లో పడినటువంటి ఈ రే అనేది రిఫ్లెక్ట్ అయిపోయి బీసీ అనే పాత్లో ట్రావెల్ చేసి మరలా ఇక్కడ ఈ మిర్రర్ని టచ్ చేస్తుంది, మరలా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ స్ట్రైక్స్ ది మిర్రర్ ఆర్ఎస్ ఎట్ సి. ఆర్ఎస్ అనే మిర్రర్ని సి అనే పాయింట్ దగ్గర టచ్ చేసి అగైన్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఎలాంగ్ సిడి. అలాగే ఇక్కడ నుంచి మరలా రిఫ్లెక్ట్ అవుతుంది సిడి పాత్లో. ప్రూవ్ దట్ ఏబీ ప్యారలల్ టు సిడి. అయితే ఈ ఏబీ, ఈ సిడి రెండు కూడా ప్యారలల్ లైన్స్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకి ఫిజికల్ సైన్స్లో వస్తుంది. ఒక రే కనుక రిఫ్లెక్ట్ అయినప్పుడు లా ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం ఈ రే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. అలానే ఇక్కడ నుంచి ఇది ఇన్సిడెంట్, సారీ ఇన్సిడెంట్ అంటారు, ఏబి అనే రే ఇక్కడ పడింది అనమాట, దాన్ని ఇన్సిడెంట్ అంటాము. అలానే రిఫ్లెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనకి టూ యాంగిల్స్ ఫామ్ అవుతాయి, ఒకటి ఇన్సిడెంట్ యాంగిల్, ఇంకొకటి రిఫ్లెక్టెడ్ యాంగిల్. సో మనకి బీకి పర్పెండికులర్గా, పీక్యూకి పర్పెండికులర్గా ఒక రేని కనుక గీస్తే బిఈ అనే రేని గీస్తాము. అలానే ఇక్కడ, ఇక్కడ కూడా ఇది రిఫ్లెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా సి నుంచి ఒక పర్పెండికులర్, వీటిని నార్మల్స్ అంటాం ఫిజిక్స్లో, అయితే వీటిని నార్మల్స్ అంటాం పర్పెండికులర్స్ని.
సో ఇక్కడ మనకి టూ యాంగిల్స్ ఫామ్ అయింది. ఇది ఏబి అనేదేమో ఇన్సిడెంట్ రే, బీసీ అనేది రిఫ్లెక్టెడ్ రే. సో ఇది ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది, ఇది రిఫ్లెక్టెడ్ యాంగిల్ అవుతుంది. ఐఆర్ అనే లెటర్స్తో డినోట్ చేస్తాం ఫిజిక్స్లో అయితే. ఈ యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. అలానే ఇక్కడ కూడా ఇది రిఫ్లెక్టెడ్ రే, అలానే ఇది ఇన్సిడెంట్ రే అవుతుంది. ఇక్కడ కూడా టూ యాంగిల్స్ ఫామ్ అయినాయి. ఈ టూ యాంగిల్స్కి మనం నేమ్స్ ఇచ్చినట్లయితే, దీన్ని యాంగిల్ వన్, యాంగిల్ టూ, అలానే ఇది యాంగిల్ త్రీ, యాంగిల్ ఫోర్ అనుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీక్యూఆర్ఎస్ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అని ఇచ్చారు. గివెన్ పీక్యూ ప్యారలల్ టు ఆర్ఎస్. ఇక్కడ మనకి మిర్రర్స్ కాబట్టి రెండు కూడా ఫ్రమ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్, ఫ్రమ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఏబి అనేది ఇన్సిడెంట్ రే, అంటే ఫస్ట్ వచ్చిన రే అనమాట. ఏబి అనేది ఇన్సిడెంట్ రే, సో ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది. యాంగిల్ వన్ అనేది ఇన్సిడెంట్ యాంగిల్ ఇస్ ఈక్వల్ టు బీసీ అనేది రిఫ్లెక్టెడ్ రే. సో ఇన్సిడెంట్ యాంగిల్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి రా ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం, రిఫ్లెక్షన్ యాంగిల్. సో దాని ప్రకారం యాంగిల్ వన్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ టూ, ఇక్కడ కూడా అంతే, ఇది రిఫ్లెక్టెడ్ యాంగిల్ అలానే ఇది ఇన్సిడెంట్ యాంగిల్ అవుతుంది. యాంగిల్ త్రీ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఫోర్ ఈ రూల్ ప్రకారం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ టూ త్రీ రెండు కూడా పీక్యూఆర్ఎస్ రెండు ప్యారలల్ లైన్స్ అయితే బీసీ అనేది మనకి ట్రాన్స్వర్సల్ లాగా ఉంది. సో టూ త్రీ యాంగిల్స్ రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. యాంగిల్ టూ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ త్రీ బికాస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇప్పుడు యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ త్రీ ప్లస్ యాంగిల్ ఫోర్ అవుతాయి. ఎలా అంటే యాంగిల్ వన్ టూ త్రీ ఈక్వల్ కదా, ఈ టూ బదులు కూడా త్రీని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ త్రీ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ త్రీ ప్లస్ యాంగిల్ ఫోర్ అవుతుంది. రెండు వైపులా ఇవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వీటిని క్యాన్సిల్ చేయొచ్చు, అప్పుడు యాంగిల్ వన్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఫోర్ అవుతుంది. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ త్రీ ప్లస్ యాంగిల్ ఫోర్ అవుతుంది. మొత్తం యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఫిగర్లో చూసినట్లయితే ఈ ఇప్పుడు ఈ టూ, ఈ వన్ ప్లస్ టూ ఇస్ ఈక్వల్ టు త్రీ ప్లస్ ఫోర్ అని వచ్చింది. సో ఎప్పుడు మనకి ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, బీసీ అనే ట్రాన్స్వర్సల్కి ఈ టూ యాంగిల్స్ ఇటు సైడు, అలానే ఈ టూ యాంగిల్స్ రైట్ సైడు ఉన్నాయి, అలానే ఒకటి పైన ఒకటి కింద ఉంది, అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ అని వచ్చాయి. సో ఏబిసిడి అనేవి మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయన్నమాట. సో ఏబి ప్యారలల్ టు సిడి బికాస్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. మనం ప్రూవ్ చేయాల్సింది ఏబిసిడి ప్యారలల్ అని.